ఒక మళ్ళీ క్రియేటర్గా క్రియాశీల నాయకుడిగా ఎస్పెషల్లీ లోకేష్ పాదయాత్ర చేస్తుంటే ఇటు పక్కన అటెన్షన్ తన వైపు డైవర్ట్ చేసుకున్న నాయకుడిగా ఎందుకయ్యాడు? నేనే సీఎం, నాకు సీఎం అవకాశం ఇవ్వండి, నాకు రెండు టర్మ్లు ఇవ్వండి, ఇట్లాంటివి మాట్లాడు, జనసేనకు అధికారం ఇవ్వండి అంట. దాంతో అప్పటిదాకా మనం తెలుగుదేశం పలకెలము వేయడం ఏంటి, ఇంతవరకు వైసీపీ వాళ్ళు తిడతంటే ఏం చేయాలో అర్థం కాక, నిన్న జ్యోతిలో ఇంటర్వ్యూలో చెప్పినట్టు వాళ్ళ పార్టీ కార్యకర్తలు మిలిటెంట్ లాగా ప్రవర్తిస్తూ వ్యతిరేకిస్తున్నటువంటి సందర్భంలో, అసహించుకుంటున్న సందర్భంలో తానా సభలకు వెళ్తానంటేనే బూతులు తిట్టారు వాళ్ళ కార్యకర్తలే. మనం వెళ్ళి మళ్ళీ వాళ్ళ బ్రీడ్ ఇప్పుడు బాలకృష్ణ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు, అన్స్టాపబుల్కి వెళ్ళినప్పుడు వచ్చి బూతులు తిట్టింది వాళ్ళు. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే కులాన్ని రెచ్చగొడతావో ఆ కులపోడు వేరే కులపోడు ఆధిపత్యాన్ని అంగీకరించకే కదా ఇక్కడ గొడవ. నువ్వు మళ్ళీ ఆ కులానికే వెళ్ళి బానిసత్వం అని అంటే అనే ఫీలింగ్ వచ్చింది. ఆ ఫీలింగ్ క్రియేట్ చేసింది జగన్, అందులోకి వెళ్ళారు. కానీ వాళ్ళకు కూడా కసి ఉంది, జగన్ వాళ్ళు ఎట్టాగ ఎక్కిరిస్తున్నారు. ఎక్కిరిస్తుండేటప్పటికి వీళ్ళు కూడా పవన్ కళ్యాణ్ ద్వేషించారు. అందుకే జ్యోతిలో ఆ పాయింట్ మాట్లాడింది ఆయన, జ్యోతులు కావాలని సోషల్ మీడియాలో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ బూతులు తిట్టారు కదా, తిట్టిన దాని గురించి అని చెప్పి క్వశ్చన్ వేశారు సోషల్ మీడియాలో.